చర్చకై మొదటి అడుగు. వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకునే వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు, ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ. పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నేను అభిమన్యుడిని కాను అర్జునుడిని. నువ్వు అభిమన్యుడు కాదు, అర్జునుడివి కాదు, నువ్వు భస్మాసురుడివి. ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తివి నువ్వు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో 72 రోజులే అనుకుంటాను, ఈ రోజు నుంచి 72 రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసుర వధ చేసే బాధ్యత 5 కోట్ల ప్రజానీకం వద అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.